తెలంగాణపై బీజేపీ సీరియస్ గా ఫోకస్ చేసింది. ఆ పార్టీ రాష్ట్రంలో చేపడుతున్న రాజకీయ కార్యక్రమాలను బట్టి ఈ విషయం స్పష్టంగా అర్థమవుతోంది. ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావడమే లక్ష్యంగా పెట్టుకున్న కమలనాథులు అధికార టీఆర్ఎస్ కు ధీటుగా వ్యూహాలు రచిస్తోంది. తెలంగాణలో బీజేపీ పాగా వేయడం ద్వారా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు చెప్పొచ్చనే భావనలో బీజేపీ ఉంది. తెలంగాణలో తమ పార్టీ పరిస్థితి మెరుగవుతోందని, వచ్చే ఎన్నికల నాటికి తమ బలం గణనీయంగా పెరుగుతుందని బీజేపీ లెక్కలు వేసుకుంటోంది. ఇందుకు సంబంధించి ఎప్పటికప్పుడు సర్వే నివేదికల్ని క్షేత్రస్థాయి నుంచి రిపోర్టుల్ని తెప్పించుకుని అందుకు అనుగుణంగా ముందడుగు వేస్తోంది. మరోవైపు తెలంగాణలో పార్టీ శ్రేణులు నేతల్ని మరింత ఉత్సాహపరిచేందుకు బీజేపీ నాయకత్వం కొత్త నిర్ణయం తీసుకోబోతుందని తెలుస్తోంది. త్వరలోనే భర్తీ కానున్న పలు రాజ్యసభ సీట్లలో ఒకటి తెలంగాణ ప్రాంతానికి చెందిన నేతకు కేటాయించాలని బీజేపీ నాయకత్వం యోచిస్తున్నట్టు సమాచారం. ఇటీవల రాష్ట్రానికి వచ్చిన ఆ పార్టీ ముఖ్య నేత కేంద్ర హోంమంత్రి అమిత్ షా పలువురు నేతలతో సమావేశమయ్యారు. వారికి ఆయన ఇదే విషయాన్ని చెప్పినట్టు టాక్. తాజాగా తెలంగాణ నుంచి లక్ష్మణ్, మురళీధర్రావు, గరికపాటి మోహన్రావు, విజయశాంతి పేర్లను బీజేపీ హైకమాండ్ పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఉద్యమ నేపథ్యం ప్రజల్లోకి దూసుకెళ్లగలిగే తత్వం ఉన్న నేతలకు పదవులు ఇవ్వడమో లేక సామాజిక సమీకరణాలు బేరుజు వేసుకుని పెద్దల సభకు నేతల్ని ఎంపిక చేయడమో చేయాలని బీజేపీ హైకమాండ్ యోచిస్తోంది. ఉత్తరప్రదేశ్ కోటాలో తెలంగాణకు చెందిన ఓ నాయకుడికి అవకాశం ఇవ్వాలని బీజేపీ నాయకత్వం భావిస్తుండడం, ఆ ఛాన్స్ ఎవరికి దక్కుతుందనే అంశంపై ఈ నెలాఖరుతో ఓ స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు బీజేపీ జాతీయ నాయకత్వం ఎలాంటి అంశాలు పరిగణలోకి తీసుకుని నాయకుల్ని ఎంపిక చేస్తుందనే అంశంపై రాష్ట్ర నేతలు లెక్కలు వేసుకుంటున్నారని, పెద్దల సభకు వెళ్లే ఆ అవకాశం తమకివ్వాలని బీజేపీ పెద్దల్ని కోరుతున్నారని తెలుస్తోంది. మొత్తానికి యూపీ కోటాలో తెలంగాణ నేతకు రాజ్యసభ ఛాన్స్ ఇస్తే రాష్ట్రంలో బీజేపీ జాతీయ నాయకత్వం మరింత ఫోకస్ పెట్టనుందని అర్థం చేసుకోవచ్చు.